వరకు అనేక బహిరంగ సభలకు మీరు ప్రజలని గడికి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కానీ అలా మొట్టమొదటిసారి మీరే బస్ ఎక్కి మీ సభ కోసం హైదరాబాద్ రావటము ఇది చాలా గొప్ప విశేషం. నాకు తెలిసి ఇట్లా ఇదివరకు ఎన్నడూ జరగలేదు. ఇది మొట్టమొదటిసారి మనం ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఎన్ని ఆంక్షలు పెట్టాను, ఆఖరికి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటే బయట జరగవలసిన సభ హాల్ లోపలికి మారింది. హాల్ లోపలికి మారితే మాత్రమేంది, ఇవాళ 50,000 మంది ఆర్టీసీ కార్మికుల యొక్క ఆకాంక్ష ఒక పెద్ద జెండా అయి ఇవాళ సరూర్ నగర్ స్టేడియం మీద ఎగిరింది. హైదరాబాద్ ప్రజలకి ఆర్టీసీ ఆకాంక్షల్ని తెలియజేస్తున్నాయి. మిమ్మల్ందరినీ కూడా అభినందించాలి. ఈ సమ్మె మామూలు సమ్మె కాదు. మీరు 25 రోజులు పూర్తయింది, 26 రోజులు జరుగుతున్నది. 26 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో అనేక మంది కార్మికులు మరి రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఏమడుగుతున్నారంటే ఎవరు కూడా మాకు జీతాలు కావాలని అడుగుతలేరు, మా పెంచమని అడుగుతలేరు. ప్రతి కార్మికుడు కూడా ఇవాళ కోరుతున్నది ఒకే ఒకటి, ఆర్టీసీని బతికించండి, ఆర్టీసీని బతికించండి, మాకు బతుకు చూపండి, తెలంగాణకు దారి చూపండి అని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నాం. ఒక్క మాట కూడా ఎవరు అదనంగా కోరుతలేదు. 45 రూపాయలు ఉన్నప్పుడు నిర్ణయమైనటువంటి టికెట్ల మీద 72 రూపాయలు డీజిల్ పెరిగినా మనం నడిపిస్తూనే ఉన్నాం. సహజంగా నష్టం వస్తుంది. ఆర్టీసీ రాయితీలు ఇస్తున్న బస్ పాసుల మీద కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటి వల్ల ఆర్టీసీకి వచ్చే ఇబ్బందులు ప్రభుత్వం భరించాలి అని చెప్పి అడుగుతున్నాం. డీజిల్ మీద పన్ను రిబేట్ ఇవ్వమంటున్నాం, బస్ పాసు రాయితీల సొమ్ము గవర్నమెంట్ మాకు చెల్లించాలని అడుగుతున్నాం. మా జీతాలు ప్రభుత్వం మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పి అడుగుతున్నాం. దీనికి నిర్మాణ రూపం విలీనం, విలీనమైతే తప్ప ఆర్టీసీ బతకదు అని మనం ఇవాళందరం కూడా లేచి నిలబడి నినదిస్తున్నాం. ఇవాళ ఇంత ఉధృతమైనటువంటి సమ్మె మనం జరుపుతూ ఉంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సెల్ఫ్ డిస్మిస్ అని కొన్ని రోజులు ప్రభుత్వం మన మీద ఒక విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగింది. వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే మన వల్లనే ఆర్టీసీ నష్టం వస్తున్నట్టు, మన వల్లనే ఇవాళ ఆర్టీసీ ఇబ్బందుల్లో పడినట్టు, మన కారణంగానే ఇవాళ ఆర్టీసీ నడపలేని పరిస్థితి వచ్చినట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇది ఆర్టీసీ కార్మికులను అవమానపరచడం తప్ప మరొకటి కాదు. ఇవాళ మన జీతాలు అధికంగా ఉన్నాయనే తప్పుడు ప్రచారం, వాస్తవానికి ఇవాళ ఆర్టీసీ కార్మికులకున్నంత తక్కువ జీతాలు ఎవరికీ లేవు. మొన్న నల్లగొండలో చనిపోయిన జమీలు ఆయన జీతము 21,000, కట్టింగులు పోని ఇంటికి పోతున్న 9,000. ఈ 9,000 కూడా రాకపోతే నేను ఎట్లా బతకాలని ఆవేదన చెంది ఆయన గుండెపోటుతో చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాం, ఇప్పటికీ 15 మందిని బలి తీసుకున్నాం, ఇంకెంతమందిని బలి తీసుకుంటామని చెప్పి ఇలా గవర్నమెంట్ నిలదీస్తున్నాం. ఇప్పటికైనా కదిలిరా. గవర్నమెంట్కు సుప్రీంకోర్టు మంచి మాట ఆర్డర్లో చెప్పింది, మీకు కండక్టర్ల కాదు, ఆర్టీసీ డ్రైవర్లదే కాదు, వర్కర్లదే కాదు, మొత్తము కార్మికులందరి సంక్షేమం చూడవలసిన బాధ్యత మీది, ఆ కార్మికుల సంక్షేమాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించాలి అని చెప్పి అన్నది. నిజానికి చర్చల్లో మనల్ని పిలిచి అవమానపరిచింది, చర్చల దాకా పిలిచి ఏం చేసిండ్రు మనల్ని, నిజంగా యుద్ధ ఖైదీలను తీసుకుపోయినట్టు. నలుగురే రావాలి, జేబులు విసికి సెల్ ఫోన్లు గుంజుకొని దొంగలను తీసుకుపోయినట్టు లోపలికి తీసుకుపోయి బలవంతంగా సంతకం పెట్టించాలని చూస్తే మీరు అందించిన పోరాట చైతన్యం మామూలుది కాదు, మన నాయకత్వం గట్టిగా నిలబడి ప్రతిఘటించింది. మీరు చెప్తున్న ఎజెండా వాళ్ళే నిర్ణయం చేస్తామన్నారు, సమ్మె చేస్తున్నది మేము, ఎజెండా నిర్ణయం చేయవలసింది మేము అని చెప్పి నాయకత్వం గట్టిగా నిలబడి అడిగింది. మనం అడుగుతున్న డిమాండ్లను పక్కన పెట్టి ఓ 10 డిమాండ్లకు చర్చను పరిమితం చేస్తారంటే మేము ఎట్లా అంగీకరిస్తామండి, మా కార్మిక లోకం అంగీకరించదని చెప్పి గట్టిగా నిలబడి బయటకు వచ్చి ఇవాళ మనందరి సమ్మతి తీసుకొని చర్చలకు పోవాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి మనకు ఫోన్ రాలేదు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఒంటరైపోయిండు, ఆయన వెంట మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. కానీ ఇవాళ మన వెంట పోరాటం చేయడానికి ఇంత పెద్ద సమాజమే కదిలి వచ్చింది. ఇంత పెద్ద సమాజం కదిలి వచ్చినటువంటి సందర్భంలో మనమందరం ఐక్యంగా నిలబడదాం, ఉత్సాహంతో సాగుదాం. ఒక పోరాట కార్యక్రమం కూడా మన వాళ్ళు తయారు చేసుకునే ఉన్నారు, దీక్షలు చేస్తాం,
రాస్తారో లేస్తాం, అవసరమైతే ట్యాంకు బండ మీద మళ్ళీ మనము మిలియన్ మార్చ్ చేయటానికి కూడా వెనుకాడము. ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మనం న్యాయాన్ని సాధించే వరకు పోరాటం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా ఇలా సంఘటితంగా జేఏసీ ఏ కార్యక్రమాన్ని ప్రకటించినా దానికి అండగా నిలవడానికి